పూర్తి వివరాలు చూసే ముందు మా ఛానల్ ను సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. శ్రీ గురుభ్యో నమః. శ్రీ మహాసరస్వతి నమః. ఓం నమశివాయ. నారాయణ శాస్త్రి ఆస్ట్రాలజీ ఛానల్ వీక్షిస్తున్నటువంటి ప్రేక్షక మహాశైలకు స్వాగతం, సుస్వాగతం. ఈరోజు మనము 2024 ఏప్రిల్ 9వ తేదీన ఉగాది జరుపుకుంటాం. ఇది క్రోధినామ సంవత్సరంలో వచ్చేటటువంటి ఉగాది. ఈ శ్రీ క్రోధినామ సంవత్సరంలో కన్యారాశి వారికి ఎటువంటి ఫలితాలు కలుగుతాయి, కన్యారాశి వారి యొక్క ఆదాయ వ్యయాలు, రాజపూజ్య అవమానాలు, వారి యొక్క జీవన స్థితిగతులు, మంచి చెడులు, దాంతోపాటు ఏ రంగులు వీరికి కలిసి వస్తాయి, ఏ రంగాల వారికి అనుకూలంగా ఉంటుంది, ఏ వృత్తుల వారికి అనుకూలంగా ఉంటుంది, ఎటువంటి పనులు చేయాలి, ఎటువంటి పనులు చేయకూడదు, ఈ సంవత్సరంలో ఏదైనా ప్రతికూలతలు కనుక ఉంటే ఎటువంటి మంత్రపారాయణం చేసుకుంటే ఈ సంవత్సరం అంతా కూడా వీరికి కలిసి వస్తున్నాయి విషయాలు తెలుసుకుందాం. మనము కన్యారాశి వారిని కనుక పరిశీలిస్తే, కన్యారాశి వారికి కన్యారాశిలో మనకు ఉండే నక్షత్రాలు కనుక తీసుకుంటే, ఉత్తర నక్షత్రంలో ఉండే 2, 3, 4 పాదాలు, హస్త నక్షత్రంలో ఉండేటటువంటి 4 పాదాలు, చిత్తా నక్షత్రంలో ఉండేటటువంటి 1 పాదాలు, మొత్తం 9 పాదాలు కలిపి మనకు కన్యారాశిలో ఉంటాయి. కన్యారాశి వారికి ఎలా ఉందంటే, ప్రధానంగా మనము ఈ వార్షిక ఫలాలు అనేటటువంటివి 4 గ్రహాలను ఆధారంగా చేసుకొని చెప్తాము. మొదటిది గురుడు. ఎందుకంటే ఈ 4 గ్రహాలు కూడా ఒక్కొక్క రాశిలో సంవత్సరం కంటే ఎక్కువ కాలం ఉంటాయి. గురుడు ఒక రాశిలో సంవత్సరం ఉంటాడు, శని ఒక రాశిలో 2.5 సంవత్సరాల పాటు సంచరిస్తాడు, రాహుకేతు గ్రహాలు ఒక్కొక్క రాశిలో 1.5 కాలం పాటు సంచరిస్తాయి. ఇక్కడ మనకు 9వ తేదీ ఉగాది జరుపుకుంటున్నప్పటికీ, ఈ 1వ తేదీ వరకు కన్యారాశి వారికి గురుడు అష్టమ స్థానంలోనే సంచరిస్తాడు. అంటే 30వ తేదీ వరకు. ఈ 30వ తేదీ వరకు ప్రారంభంలో వీరికి ఒడిదుడుకుల యొక్క తీవ్రత పెరుగుతుంది. ప్రారంభంలో ఈ రాశి వారికి సంబంధించినటువంటి ఆదాయం 5, వ్యయం కూడా 5, రాజపూజ్యము 5, అవమానం 2. ఆదాయ వ్యయాలు సరిసమానంగా ఉన్నాయి, రాజపూజ్యం ఎక్కువగా ఉంది, అవమానించేవాళ్ళు తక్కువగా ఉన్నారు. ఇది ఒక రకంగా బాగానే ఉంది. కానీ ఈ కన్యారాశి వారికి అష్టమ స్థానంలో గురుడు ఉగాది నుంచి ఒక 20 రోజుల పాటు ఉంటాడు. ఈ 20 రోజులలో ముఖ్యమైనటువంటి కార్యక్రమాలు ఏమైనా ఉంటే వాటిని వాయిదా వేసుకుంటే గురుబలం అనేది, అంటే ఈ 1వ 20 రోజులలో గురుబలం తక్కువగా ఉంటుంది. 1వ తేదీ నుంచి కన్యారాశి వారికి గురుడు భాగ్యస్థానంలో ప్రవేశిస్తాడు. భాగ్యస్థానం అంటే 9వ స్థానం, లాభస్థానం అది, అంటే అనేక రకాల లాభాలు కలిగించేటటువంటి స్థానం. భాగ్యస్థానంలో సంచరించేటటువంటి గురుడు యొక్క ప్రభావం కన్యారాశి వారిని బ్రహ్మాండమైనటువంటి ఆకస్మికమైనటువంటి ధనవంతులుగా మారుస్తుంది. అన్ని రంగాల వారికి కూడా సమాజంలో చక్కగా గౌరవం పెరుగుతుంది, ధనాభివృద్ధి పెరుగుతుంది. అసంపూర్ణంగా లేదా ఇన్కంప్లీటెడ్గా ఉన్నటువంటి పనులు ఏవైతే ఉంటాయి అవన్నీ కూడా చక్కగా పూర్తి చేయగలుగుతారు. ముఖ్యంగా చెప్పాలంటే మాట మీద నమ్మకం పెరుగుతుంది. మీరు మాట్లాడేటటువంటి మాట మీద ఎదురువారికి నమ్మకం పెరుగుతుంది. అది విశేషమైనటువంటి యోగాన్ని కూడా కలిగిస్తుంది. కొత్తగా తలపెట్టినటువంటి పనులు ఏవైతే ఉంటాయో అవన్నీ కూడా దిగ్విజయంగా గురుడు యొక్క ప్రభావం కారణం చేత పూర్తి చేయగలుగుతారు. ఉద్యోగస్తులకు ఆర్థిక పుష్టి కలుగుతుంది, ప్రమోషన్స్ అనేటటువంటివి కూడా కలుగుతూ ఉంటాయి. వ్యాపారం చేసేటటువంటి వ్యాపార వర్గాల వారు, స్వయం వృత్తుల వారికి ఎక్కడా కూడా ధనానికి లోటు అనేటటువంటిది ఈ సంవత్సరంలో ఉండదు. 9వ స్థానంలో గురుడు విశేషమైనటువంటి దైవబలాన్ని కూడా కలిగిస్తాడు. దైవబలం పెరుగుతుంది, తద్వారా తీర్థయాత్రలు చేస్తారు, దైవ దర్శనం చేసుకుంటారు, దైవబలాన్ని కూడా చక్కగా పెంచుకుంటూ ఉంటారు. ఇంకా విదేశీ వ్యాపారం చేసేటటువంటి వారికి కూడా ఈ 9వ స్థానంలో సంచరించేటటువంటి గురుడు యొక్క ప్రభావం కారణం చేత బ్రహ్మాండమైన ఫలితాలు ఉంటాయి. ప్రధానంగా తీసుకుంటే ఉద్యోగస్తులు, అది ప్రైవేట్ రంగంలో ఉన్నవారైనా ప్రభుత్వ రంగంలో ఉన్నవారైనా, పై అధికారులతోటి సత్సంబంధాలు కలిగి ఉంటారు, తద్వారా ఉద్యోగపరమైనటువంటి అనుకూలతలు చక్కగా పొందుతూ ఉంటారు. ఇంక్రిమెంట్స్ రావటం కానీ, ప్రమోషన్స్ రావటం కానీ చాలా చక్కగా ఉంటాయి. పెద్దల యొక్క ఆశీస్సులు అనేటటువంటివి కూడా పెరుగుతూ ఉంటాయి అని చెప్పవచ్చు. ఆ తర్వాత శనిగ్రహాన్ని కనుక పరిశీలించినట్లయితే, శని మీ రాశికి 6వ స్థానంలో సంచరిస్తున్నాడు. వాస్తవంగా చెప్పాలంటే ఒక పాపగ్రహము మరొక పాపస్థానంలో కనుక సంచరించేటట్లయితే శుభ ఫలితాన్ని ఇస్తాయి. ఈ ఫార్ములా బేస్ చేసుకుని, ఈ కారణం చేత
కన్యారాశి వారికి శని కూడా యోగకారకుడుగానే మారతాడు. ఆరవ స్థానంలో ఉన్నటువంటి శని ఏం చేస్తాడంటే కొత్త కొత్త ఆలోచనలు తీసుకొస్తాడు, విశాలమైనటువంటి దృక్పథాన్ని కలిగిస్తాడు, అనేక రకాలైనటువంటి విషయాలలో మంచి మంచి ఫలితాలు కలిగిస్తాడు. వ్యాపారస్తులైతే కఠినమైనటువంటి నిర్ణయాలతోటి అంటే కొంచెం తీసుకునేటటువంటి నిర్ణయాలు కఠినంగా ఉన్నప్పటికీ లాభాలు ఆర్జించేటటువంటి విధంగా ముందుకు వెళ్తారు. తర్వాత బంధుమిత్రులతో కూడా సత్సంబంధాలు కలిగి ఉంటారు. కానీ ఆరవ స్థానంలో సంచరించేటటువంటి శనిగ్రహం యొక్క ప్రభావం కన్యారాశి వారికి స్వల్పంగా అనారోగ్య సమస్యలను కలిగిస్తుంది. కాబట్టి ఆరోగ్యపరమైనటువంటి విషయాలలో జాగ్రత్తలు పాటించాలి. తర్వాత రాహుకేతు గృహాలను కనుక పరిశీలిస్తే జన్మరాశిలో కేతువు సంచరిస్తాడు, సప్తమ స్థానంలో రాహువు సంచరిస్తాడు. ఈ రెండు గ్రహాల యొక్క ప్రభావం కారణం చేత సృజనాత్మక శక్తి పెరుగుతుంది, విదేశీ యోగం అనేటటువంటిది కలుగుతుంది, కొత్త కొత్త పరిశ్రమలు స్థాపించడానికి నూతన ఆలోచనలు అనేటటువంటివి కలిసి వస్తాయి. ఇంకా చెప్పాలంటే పరాక్రమవంతమైనటువంటి సాహసోపేతమైనటువంటి నిర్ణయాలు తీసుకుంటారు. విదేశీ విద్యకి విదేశీ ఉద్యోగానికి బ్రహ్మాండమైనటువంటి అనుకూలతలు కలుగుతూ ఉంటాయి. అనే ఉద్యోగ విషయాల్లో బాధ్యతలు కూడా పెరుగుతూ ఉంటాయి. వివాహం కానటువంటి వారికి వివాహపరమైనటువంటి అనుకూలతలు కూడా పెరుగుతూ ఉంటాయి. అన్నింటికంటే ముఖ్యంగా నైపుణ్యం పెరుగుతుంది, చేసేటటువంటి పనిలో నైపుణ్యం పెరుగుతుంది. ఇది అన్ని రకాలుగా బాగుంటుంది. కానీ సప్తమ స్థానంలో ఉండేటటువంటి రాహువు కామోద్రేకానికి గురి చేస్తాడు. కాబట్టి ఈ కన్యారాశిలో జన్మించినటువంటి వారు సాధ్యమైనంత వరకు ఎమోషన్స్ కంట్రోల్ చేసుకోవటం వలన లేదా మద్యమాంసాలకు దూరంగా ఉండటం వలన మంచి ఫలితాలను పొందే అవకాశం ఉంటుంది. మరి కన్యారాశిలో జన్మించినటువంటి విద్యార్థులు ఏ విధంగా ఉంటుందంటే మెడిసిన్ కానీ లా కానీ ఇంజనీరింగ్ కానీ మొదలైనటువంటి విద్యార్థులు కృషికి తగినటువంటి ఫలితాన్ని పొందుతారు. మే 1వ తేదీ తర్వాత రాసే ప్రతి ఎగ్జామ్లో కూడా కన్యారాశిలో జన్మించినటువంటి వారు ఉత్తమమైనటువంటి ఫలితాలు అంటే విద్యార్థులు ఉత్తమమైన ఫలితాలు పొందుతారు. అలానే ఉద్యోగస్తులను కనుక తీసుకుంటే భాగ్యస్థానంలో గోచారరీత్యా గురుడు కనుక వస్తే ప్రభుత్వ ఉద్యోగం కోసం ప్రయత్నిస్తున్నటువంటి వారికి గవర్నమెంట్ ఉద్యోగం వచ్చే అవకాశం బలంగా పెరుగుతూ ఉంటుంది. నిరుద్యోగులకు కూడా ఉద్యోగ అవకాశాలు కలుగుతూ ఉంటాయి. వ్యవసాయదారులను కనుక పరిశీలించినట్లయితే రెండు పంటలు కూడా బ్రహ్మాండమైనటువంటి లాభాన్ని కలిగిస్తాయి. గతంలో ఏర్పడినటువంటి నష్టాలు మొత్తాన్ని కూడా పూర్తి చేసుకునే అవకాశం కలుగుతుంది. ఇంకా ఇతర వ్యాపారాలు చేసేటటువంటి వారు నూనె వ్యాపారాలు, ఏజెన్సీసు, కాంట్రాక్ట్ బిజినెస్లు మొదలైనటువంటివి చేసే వారికి కూడా చక్కగా లబ్ధి చేకూరే అవకాశం కనిపిస్తుంది. కళాకారులకు, టీవీ రంగంలో ఉన్నవారికి, సినీ రంగంలో ఉన్నవారికి, గాయని గాయకులకు ప్రతిభకు తగినటువంటి విధంగా అవార్డులు కలుగుతూ ఉంటాయి. బ్రహ్మాండమైనటువంటి ఉత్తమమైనటువంటి ఫలితాలు కన్యారాశి వారు పొందుతారు. కాంట్రాక్ట్ బిజినెస్ చేసేటటువంటి వారు కొత్త కొత్త కాంట్రాక్ట్లు పొందుతూ ఉంటారు. ప్రజలలో కూడా ఆదరాభిమానాలు పొందుతూ ఉంటారు. మంచి గుర్తింపు కూడా లభిస్తూ ఉంటుంది. మరి ఈ కన్యారాశిలో జన్మించినటువంటి వారిని కనుక మనం పరిశీలించినట్లయితే వీరికి ఇక్కడ మన ఉత్తరా నక్షత్రం 2, 3, 4 పాదాలలో ఉన్నటువంటి వారికి ఏప్రిల్, జూలై, ఆగస్ట్, నవంబర్, డిసెంబర్ నెలలు చాలా అనుకూలంగా మారుతూ ఉంటాయి. అలానే హస్తా నక్షత్రంలో ఉన్నటువంటి వారికి ఏప్రిల్, ఆగస్ట్, డిసెంబర్ నెలలు వీరికి అనుకూలమైనటువంటి మాసాలని చెప్పవచ్చు. చిత్తా నక్షత్రంలో ఉండేటటువంటి వారికి ఏప్రిల్, మే, ఆగస్ట్, సెప్టెంబర్, డిసెంబర్ నెలలు, డిసెంబర్, జనవరి నెలలు వీరికి అన్ని విధాల అనుకూలమైనటువంటి మాసాలు అని చెప్పవచ్చు. ఈ సంవత్సరంలో వీరికి అనుకూలమైనటువంటి కలిసి వచ్చేటటువంటి రంగులు ఏమిటంటే ఆకుపచ్చ, నలుపు, నీలం, ఈ రంగులు వీరికి బాగా కలిసి వస్తాయి. ఈ సంవత్సరం అంతా కూడా వీరికి అదృష్ట సంఖ్య 5 అని చెప్పవచ్చు. ఈ సంవత్సరం వీరికి కొన్ని ప్రతికూలమైనటువంటి ఫలితాలు ఏర్పడినప్పుడు ఆరోగ్య సమస్యలు కానీ శత్రు సమస్యలు కానీ ఏర్పడినప్పుడు అవి తొలగిపోవటం కోసం వీరు చేయవలసినటువంటి మంత్రపారాయణం ఏమిటంటే ఓం నమో హ్రీం పీతాంబరాయ నమః, ఓం నమో హ్రీం పీతాంబరాయ నమః అనేటటువంటి మంత్రపారాయణం ఈ కన్యారాశి వారికి విశేషమైనటువంటి యోగాన్ని ఇస్తుంది. ఇవి కన్యారాశికి సంబంధించినటువంటి ఫలితాలు. శుభం.